Hello friends, welcome to my channel. I roju konni tips mito share chestunnamani ee video cheyadam jarigindi. Tips ante ekku em kadu, oka tip maatrame. Endukante oka ammayi just morning call chesindi, akka chaala bad comments vastunnayi. Naaku channel ne teeseyalanukuntunnanu. Ento utsahanga channel pettanu. Kaani ee roju just oka mall video chesthe daniki bad ga comments pettaru. Andulo em undakka naakaithe ardham kaaledu. నాకు తెలిసి వాళ్ళు మాకు తెలిసిన సర్కిల్లోనే పెట్టారని ఒక డౌట్గా ఉంది అని చెప్పింది. సో ఫ్రెండ్స్ ఎందుకు అలా పెడతారు? ఏదో వాళ్ళ దారిని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఏదైనా వీడియోలో నచ్చకపోతే నచ్చలేదు, ఇలా చేయండి అలా చేయండి అంటే ఎంత బాగుంటుంది, ఈ విధంగా కామెంట్ చేయడం ఎంతవరకు సబబు అని వాళ్ళు కానీ ఆలోచించే మనం మన పాయింట్ ఆఫ్ వ్యూని వాళ్ళు కొంచెం థింక్ చేసినట్లయితే ఈ విధంగా ఎవరు కూడా చేయరని నా ఒపీనియన్. తర్వాత ఇంకా మన యూట్యూబర్ విషయానికి వచ్చేసినట్లయితే మీరు ప్రతిదానికి భయపడుతూ పోతే మీరు అస్సలు ఛానలే రన్ చేయలేరు. ఏమంటారు, వల్గర్గా మాట్లాడతారు. దానికి సొల్యూషన్ ఏంటి? మీరు మనం ఆ బ్లాకింగ్ వర్డ్స్లో నార్మల్గా జనరల్గా ఎలాంటి మాటలైతే మిమ్మల్ని వాళ్ళు అబ్యూజ్గా మాట్లాడుతున్నారో అవన్నీ కూడా మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి. ఆ పర్టికులర్ పర్సన్ని బ్లాక్ చేయండి. ప్రజెంట్ అయితే సొల్యూషన్ ఇంకా అది అమల్లోకి రాలేదు. ఇంకా ఫుల్ ట్రాకింగ్ యూట్యూబ్ డే బై డే మంచి రూల్స్ పెడుతూ ఎట్ ద సేమ్ టైం మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ఆగడానికంతా స్టాప్ పడబోతుంది. ఇది జస్ట్ మీ యూట్యూబర్లకి జస్ట్ ఒక చిన్న ధైర్యం కోసం ఇది ఈ వీడియో చేయడం జరిగింది. తర్వాత కామెంట్స్లో కూడా చాలా వల్గారిటీగా వస్తున్నాయి అక్క. జస్ట్ నార్మల్ ఒక కూర చేసినా లేకపోతే ఒక ఫేషియల్ చేసినా ఏదో ఒకటి సంబంధం లేకుండా అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు అని చెప్పారు. కాకపోతే మనం అక్కడ వాళ్ళ కోసం మనం ఛానల్ కనుక బ్యాన్ చేసినట్లయితే, అదే ఆల్మోస్ట్ మనం డిలీట్ చేసినట్లయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. సో మీరు జస్ట్ ఏదైతే కామెంట్స్ వస్తున్నాయో జస్ట్ అప్రూవల్ లాగా పెట్టుకోండి అనమాట. ప్రతి కామెంట్ని కూడా మీరు అప్రూవల్ చేసిన తర్వాతే మీ ఛానల్లోకి వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అది కూడా నేను ఒక చిన్న వీడియో చేసి పెడతాను, ఎలా మీరు ముందు అప్రూవల్ అయిన తర్వాతే మీకు డిస్ప్లే అవ్వాలి అనేది నేను చూపిస్తాను. అదేవిధంగా ఏ విధంగా మీరు బ్లాక్ చేసుకోవాలి, ఏ విధంగా నేను ఆల్రెడీ ఒక ఛానల్ ఒక వీడియో చేస్తున్నాను, మీరు ఆ బ్లాకింగ్ వర్డ్స్ అని ఎలా పెట్టుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అని చేస్తున్నాను. అదొకసారి మీరు విజిట్ చేయండి నిమిటెక్ ఛానల్లో, ఇదే సేమ్ ఈ ఛానల్లో. తర్వాత బ్లాక్ చేయడం అది నేను చూపించలేదు, ఇంకా అది చూపిస్తాను. మీరు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా సరే నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది, కానీ మనం కావాలని మనం డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మీరు డిసప్పాయింట్ అయినట్లుగా అయితే వాళ్ళకి ఇంకా మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా మనం కామెంట్ పెట్టాము వాళ్ళు ఛానల్ డిలీట్ చేసేసుకున్నారు అని ఏం మాట్లాడతారు అనుకోనియండి. మీరు జస్ట్ దాన్ని హైలైట్ చేయకుండా వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వకండి. నేను ముందు చేసిన మిస్టేక్ అది, ఎవరైనా నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకో అంటారు, కానీ నేను అప్పుడు దానికి నా వర్షన్ నేను చెప్పేదాన్ని. అలా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి, నేను చాలా వీడియోస్లో చెప్పాను. చాలామంది తిట్టినప్పుడు నేను నార్మల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నాకు ఆ క్రమంలో నాకేమనిపించిందంటే వీళ్ళు మనం మార్చలేము, అవసరం లేదు, మన వాల్యుబుల్ టైం వీళ్ళ కోసం వీళ్ళు మార్చడం కోసం వేస్ట్ అనిపించింది. జస్ట్ మీరు చూసారా డిలీట్ చేయండి, ఇంకా దాని మీద మీరు థింక్ చేయకండి. మీరు అయ్యో ఇలా అన్నారే అలా అన్నారే అని థింక్ చేస్తూ పోతే మీరు ముందుకెళ్ళలేరు. ఇంకా ఇప్పుడు మార్నింగ్ ఒక అమ్మాయి ఫోన్ చేసిన అమ్మాయి నేమ్ అవసరం లేదనుకోండి, అక్క నేను ఛానల్ డిలీట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి. సో అది తప్పు. ఛానల్ ఎందుకు డిలీట్ చేస్తారు, ఎవరో ఒక ఎదవో వాగాడని చెప్పి మీ కెరీర్ ఎందుకు మీరు దెబ్బ తీసుకుంటారు, వాడికే నష్టం మీకు నష్టం. సో అలాంటి ఎదవల కోసం మీరు ఎందుకు ఇలా చేస్తారు చెప్పండి, ఏమంటారు అంటే అనుకోనండి. ఇప్పుడు మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా? సో 100 మంది 100 అనుకుంటారండి, కావాలని టార్గెట్ చేస్తున్నారు అక్క నన్ను అని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ ప్రతి యూట్యూబర్కి కూడా కామన్గా అబ్యూజింగ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. కానీ అది పెద్దవాళ్ళు సామి చెప్తుంటారు, దారిలో వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, దాన్ని మనం పట్టించుకుంటే ఇంకా మనం అంతేను అని చెప్పి ఆ విధంగా మీరు అనుకోండి. ఒక కుక్కలు మరుగుతున్నాయి అనుకోనేసి మీరు జస్ట్ దాన్ని కన్సిడర్ చేయొద్దు, దాన్ని వదిలేయండి. మీరు మీ కెరియర్ మీదే
ఫర్దర్గా మీరు ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎలా మీరు వాళ్ళ ముందుకెళ్ళాలి అనే దాని మీదే మీ ఫోకస్ చేయండి. అప్పుడే మీరు ముందుకెళ్ళగలుగుతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్. కాంపిటీషన్ అనుకుంటుంటారు, అయ్యో ఇంతమంది ఛాన్స్ వాళ్ళు వచ్చేసారా, అందువల్లనే మనకు వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ ఉన్నప్పుడే మనం ఒక ముందు స్టెప్ వేయగలుగుతాం. ఈ కాంపిటీషన్లోనే మన బుర్ర షార్ప్గా పనిచేస్తుంది. సో ఇంతమంది ఇన్ని విధాలుగా చేస్తున్నారు కదా, మనం ఇంకేదైనా డిఫరెంట్గా ఆలోచిద్దాం, ఇంకా డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి మనం కూడా మన బుర్ర కూడా షార్ప్ అవుతుంది. అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నన్ను కూడా నాతోటి యూట్యూబర్స్ కూడా తిడుతూ ఉంటారు, ఏంటక్క ఇంతమందిని ఎంకరేజ్ చేస్తున్నావు, మనకు అందుకే వ్యూస్ తగ్గిపోయాయని కూడా అనే సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది నాతోటి యూట్యూబర్స్, కానీ అప్పుడే మన బ్రెయిన్ షార్ప్ అవుతుందని నా ఒపీనియన్. సో మీకున్న టాలెంట్ని కూడా మీరు బయట తేవాలనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే మిగతా ఇంగ్లీష్ హిందీ ఉన్న ఛానల్స్ మన తెలుగులో లేవు. సో మన తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోవాలి, అందరూ రావాలి, అందరూ మంచి మంచి వీడియోస్ చేయాలి, మనం కూడా వాళ్ళ రేంజ్లో మనం ఉండాలి అని నాకు చిన్న ఆశ అన్నమాట. ఇంకా మనం ఇది కూడా ఒక టిప్ అని చెప్పచ్చు, మీరు దేనికి కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే మీ మైండ్ ఫిక్స్ అయిపోండి, మీరు దేనికైనా రెడీ, మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్న ఏంతో మీరు ముందుకెళ్ళండి. సో మీరు వన్ డే వన్ ఫైన్ డే మీరు సక్సెస్ అవుతారు. ఎన్ని రోజులు బ్యాడ్గా కామెంట్స్ పెడతారండి, ఒకసారి మనం బ్లాక్ చేస్తాం లేదా కొన్ని బ్లాకింగ్ వర్డ్స్లో పెడతాం, కానీ ఎన్ని అదే అంటుంది, కొన్ని వర్డ్స్ ఏదైతే వాళ్ళు అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారో అవి బ్లాకింగ్ లిస్ట్లో పెట్టండి అంటే అక్క ఎన్ని వర్డ్స్ అని పెడతామక్క, ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా తిడుతూ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్ని తిట్లు ఉన్నాయో మీరు ఒక్కొక్కసారి కొన్నిసార్లు కొన్ని కామెంట్స్ వచ్చాయి, దానిలో ఉన్న అబ్యూజింగ్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకుని బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చాయి ఏయో కొన్ని లిమిట్ అంటూ ఉంటుంది కదా తిట్టడానికి, ఆ తిట్లన్నీ కూడా మీరు వాటిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. మీరు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అంటేనే మీరు ఫస్ట్ ధైర్యంగా మేము దేనికైనా సరే నిలబడగలం అనే ధైర్యం మీకు ఉండాలి. జస్ట్ మీకు ఒక జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇదేదో మీకు టిప్ అని చెప్పాను, కానీ ఇది టిప్ అంటారో ఏమంటారో నాకైతే తెలియదు. తర్వాత మనం ఇంకొకటి కూడా ఆలోచించాలి, యాజ్ ఏ వ్యూవర్గా మీరు ఎందుకండి అలా డిస్కరేజ్ చేస్తారు, పక్క వాళ్ళు ఎదుగుతుంటే మీకు ఎందుకు అలా అవుతుంది. నాతోటి యూట్యూబర్స్ కూడా చాలామంది అంటూ ఉంటారు, అక్క మా ఫ్యామిలీలోనే రిలేషన్లోనే మాకు పడని వాళ్ళు, మేమంటే మేమేదో చేస్తున్నాం అని వాళ్ళకి కుళ్ళు. ఆ విధంగా చాలామంది డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ నుంచి వాళ్ళని టార్గెట్ చేయడం, సంబంధం లేని మాటలు. ఇప్పుడు షాపింగ్ హాల్ పెట్టినట్లయితే ఆ షాపింగ్లో ఏముంటుంది చెప్పండి ఏముంటుంది, జస్ట్ ఏదో కొన్నాం అది ఇది అనేసి. దానిలో కూడా మీరు అబ్యూజింగ్గా మాట్లాడాల్సిన అవసరమే ఉంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే ఒకవేళ మీరు స్కిప్ చేయకుండా మీరు పెట్టారు కదా మేము చూస్తాం అనేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటప్పుడు మీరు ఒక అడ్వైజ్ ఇస్తే మీరు కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకండి ఈ బతికే 4 రోజులు ఒకరి మీద ఒకరి కుళ్ళు కుతంత్రాలు ఈ విధంగా ఎదుటి వాళ్ళని తిట్టడం, వాళ్ళ బాధ పెట్టినందువల్ల మీకు వచ్చేది ఏం లేదు కదా. సో యాజ్ ఎ వ్యూవర్స్ కూడా నన్ను చాలామంది చూస్తూ ఉంటారు, అట్లీస్ట్ కొద్దిగా ఆలోచించండి, వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబానికి కొద్దిగా సహాయం చేద్దాం అని చెప్పి కొంతమంది అయితే, కొంతమంది నిజంగా ఇల్లు జరుగుబాటు అవ్వక ఏదో ఒకటి ఇంట్లో బయట వెళ్ళే అవకాశం లేక వాళ్ళు యూట్యూబ్ ఎన్నుకోవడం జరుగుతుంది. జస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిధిలో వాళ్ళ వంటలు చేయడమో లేదా పిల్లలకి ఏదైనా టిప్స్ చెప్పడమో ఏదైనా ఫేస్ ప్యాక్స్ చెప్పడమో ఏదైనా ఒకటి ఉపయోగపడే వీడియోసే చేస్తున్నారు కదా. అన్ని సందర్భాల్లో ఉపయోగపడే వీడియోస్ చేయకపోయినా కొన్ని సందర్భాల్లో అయినా వాళ్ళు అట్లీస్ట్ మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మన నాలెడ్జ్ అంటే మనం చూసే యాజ్ ఏ వ్యూవర్గా నేను చెప్తున్నాను, చూసే వాళ్ళ నాలెడ్జ్ కూడా మనం ఏదైనా ఒక కంటెంట్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేని గురించైనా మనం సెర్చ్ చేయాలనుకోండి, టక్కన మీరు ఏం చేస్తారు వెంటనే గూగుల్లోకో యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు కదా. సో అవి ఎలా వస్తాయి, మీరు ఈ విధంగా డిస్కరేజ్ చేస్తున్నప్పుడు ఎలా వస్తాయి బయట. సో పలాన్ సో అండ్ సో దగ్గరికి వెళ్ళినప్పుడు అది బాగుంటే మేము బాగుందని ప్రజెంట్ చేస్తాం, బాగుందని ప్రజెంట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మీకు ఒక
కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఓ అందరూ మంచి రేటింగ్ ఇచ్చారు, మంచి కామెంట్స్ ఉన్నాయి దీనిలో, సో ఈ షాపింగ్కి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ కొనొచ్చు, అక్కడ కొనొచ్చు, లేదా ఏదైనా ఒక హెల్త్కి సంబంధించిన వీడియో కావచ్చు, ఇది వాళ్ళు వాడారు, వాడి మనకు చెప్పారు, ఇది మనం వాడచ్చు అని ఒక కాన్ఫిడెంట్గా మనం చేయగలుగుతాం. అది యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తాం. ఏదైనా జనరల్గా మీరు బ్యాడ్గా కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి, మీకు ఏం కావాలన్నా మీరు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ చూస్తారా లేదా? మరి అలాంటి చూసేటప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేయరు, ఎందుకు డిస్కరేజ్ చేస్తారు? ఇప్పుడు ఒక అమ్మాయి డిలీట్ చేస్తానంటుంది ఛానల్, ఆ అమ్మాయి టాలెంట్ని కూడా బయటపడింది. మనకు తెలియని ఎన్నో విషయాలు అందరికీ అన్నీ తెలియవు కదా, నాకు కొన్ని తెలుసుంటాయి, మీకు కొన్ని తెలుసుంటాయి. ఒకవేళ మీకు తెలుసుంటే మీకు ఆ అమ్మాయికి అడ్వైజ్ ఇవ్వండి, ఇలా చేయకో ఇలా చేయి అని అడ్వైజ్ ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఛానల్ని గ్రో అయ్యేదానికి ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే అడ్వైజ్. ఒక్కసారి మీరు ఆ బ్యాడ్ కామెంట్ కాకుండా ఒక అడ్వైజ్ లాగా ఇచ్చి చూడండి, మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో మీకే తెలుస్తుంది. అదే మీరు బ్యాడ్గా చేసి ఆ అమ్మాయి బాధపడి ఒకరిని బాధ పెట్టి ఇది మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందా? ఒకవేళ ఏదైనా ఒక సైకోలు అయితే ఆ విధంగా చేస్తారేమో, కానీ ఒక మానవత్వం ఉన్న మనుషులైతే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని ఇలా చెయ్యరు. అది ఒక్కటి మీరు నా తరపు నుంచి హంబుల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాళ్ళని డిస్కరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి. వీలైతే ఎంకరేజ్ చేయండి, లేకపోతే కామ్గా ఉండండి. అబ్యూజింగ్ వర్డ్స్, వాళ్ళు ఒక ఫ్యామిలీ, మీకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ విధంగా ఎట్లంటే అట్లా మాట్లాడితే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది కదా. అందరూ స్ట్రాంగ్గా ఉండలేరు, అందరూ లైట్ తీసుకోలేరు, అంతా మనం లైట్ తీసుకోవాలని. కానీ ఖచ్చితంగా ఎవరైనా మనం తిట్టినప్పుడు ఎంత బాధగా ఉంటుంది, అదే సేమ్ మీరు ఏదైతే కామెంట్ పెట్టారో అదే మిమ్మల్ని మీకు అన్వయించుకోండి, లేదా మీ పేరెంట్స్కో మీ వైఫ్కో మీ సిస్టర్కో అన్వయించుకుంటే అప్పుడు ఆ పెయిన్ మీకు తెలుస్తుందండి. ఊరికే ఎదుటి వాళ్ళు అనేది చాలా ఈజీగా ఉంటుంది. అమ్మాయి మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, జస్ట్ నేను అది ఎలా బ్లాక్ చేసుకోవాలి, ఎలా కామెంట్స్ని మీరు అప్రూవల్ అయిన తర్వాత మీరు కామెంట్స్ని రిలీవ్ చేయాలి అనేది నేను వీడియో చేసి పెడతానని చెప్పాను. కానీ జస్ట్ ఒక రిక్వెస్ట్ కోసం ఈ వీడియో చేశాను, మన వ్యూవర్స్కి అట్ ద సేమ్ టైం మన యూట్యూబర్స్ కూడా యూజ్ అవుతుందని. ఎందుకంటే యూట్యూబర్స్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేను అనుకుంటాను. ఎప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనం ఒక స్టెప్ ఎదగగలుగుతాం. అబ్యూజింగ్ కామెంట్స్ రానివ్వండి, ఏదైనా రానివ్వండి, మనం దాన్ని సపోర్టివ్గా తీసుకొని దానికి ఏం చేయాలి, ఫర్దర్గా ఏం చేయాలి, ఇలా వచ్చాయి కదా ఇలా రాకుండా ఏం చేయాలి, మన ఛానల్ ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి అని ఆలోచించండి. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని దాని గురించి థింక్ చేస్తూ మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ మీ హస్బెండ్ని పిల్లల మీద ఆ ప్రభావం చూపిస్తూ మీరు ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించి మీరు ముందుకెళ్ళండి. మీరు ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేశారో ఆ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకా మీరు అడ్వాంటేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఫ్రెండ్స్ మీరు ధైర్యంగా ఉండండి, ఇదే నా అడ్వైస్. నేను చాలాసార్లు సందర్భాల్లో చెప్తుంటాను, ఏదైనా సరే నా అనుభవం మీతో షేర్ చేస్తున్నాను, నేను ఎక్కడో చదివో లేకపోతే ఎవరో చెప్పింది కాదు, జస్ట్ నేను 2 ఇయర్స్గా నా ఛానల్స్లో ఉన్న నా అనుభవాలు నేను మీతో షేర్ చేయడం జరిగింది. నాకైతే అబ్యూజింగ్ కామెంట్స్ ఇంతవరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఈ మధ్య ఒక 10-15 డేస్గా చేస్తున్నాను. కానీ నేను జస్ట్ లైట్ తీసుకుంటాను, జస్ట్ చాలా జోవియల్గా తీసుకుంటాను, అది నాకు కాదు అని. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ ఒక మాట చెప్పేదనమాట, నాన్నమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలకి వెళ్ళేవాళ్ళు కాదంట, అదే వేరే ఒక పార్టీ వాళ్ళు ఎక్కువ గొడవలుగా నాన్నమ్మ వాళ్ళని తిడుతూ ఉండేవాళ్ళంట. అంటే ఆ రోజుల్లో గొడవలు అంటే ఏదో చిన్న చిన్నవిలేండి, పొలాల దగ్గర ఈ గని విట్టేశారను, ఈ నీళ్ళు ఇట్లా రాలేదు, అది చిన్న చిన్నవి అనమాట. అప్పుడు వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఎక్కువ తిడుతూ ఉంటే మా నాన్నమ్మకు తెలిసిన పని అబ్బాయి ఒక అబ్బాయి ఉండేవాడంట, వాళ్ళు ఏదైనా ఎదవా అంటే అది మీరే, ఇంకేదైనా తిడితే అది మీరే, అలా అనేవాడు అనమాట. సో వాళ్ళు ఏదైనా సరే మనం ఆపోజిట్ నుంచి మనం ఎక్కువ రియాక్ట్ అవునప్పుడు వాళ్ళు ఏమైనా కూడా ఏ వర్డ్స్ అయితే మీకు వచ్చాయో అవన్నీ కూడా వాళ్ళకే అనుకోండి, జస్ట్ అలా థింక్ చేసి మీరు ఫర్దర్గా స్టెప్ వేయండి. మీరు లైఫ్లో ఒక స్టెప్ ముందుంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్టెప్ వెనకాల ఉంటారు. ఎట్ ద సేమ్ టైం యాజ్ ఏ వ్యూవర్గా మీరు కూడా ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టి మీరు సంతోషించే చాడిజం మీకు అవసరమా, ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని టిప్స్తో మీ ముందుంటాను. నిర్మల బాయ్, థ్యాంక్ యూ.